హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడిషవ చౌదరి సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది అంటే ఒక ప్రాంతాన్ని బట్టి ఒక తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఆ ఏరియాలో వాళ్ళు నివసించే దాన్ని బట్టి ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చేంజ్ అవుతూ ఉంటారు సో అట్లా చేంజ్ అయిన ఒక పర్సన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆ పర్సన్ ఎవరో కాదు ఆ పర్సన్ ఒక రౌడీ సో అంబర్పేట్ జాంగీర్ అని చెప్పేసి చాలామంది మీరు వినే ఉంటారు సో ఒక రౌడీని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అంటే ఆ మనిషి ఒక రౌడీ లాగా ఎందుకు చేంజ్ అయ్యాడు అసలు దాని వెనుకలో ఉన్న కథ ఏందో మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం జాంగిరాన్న పిలవడం జరిగింది అన్న నమస్తే నమస్తే ఎట్లున్నారన్న హ్యాపీయా హ్యాపీయా సో ఇప్పటివరకు ఎన్ని మడర్లు చేశారు మీరు రెండు మటర్లు రెండు మూడు మడర్ మడర్లు మూడు మడర్లు రెండు హంసట్లు ఓకే అంటే ఎందుకు చేయాలనుకున్నారన్న అంటే చేయాలి ఏం లేకుండే అప్పుడు ఆటోలుండే మన దాన్ని బట్టి ఆ మటర్లు చేసినాం అంటే ఆటోలను బట్టి మడర్ చేసినాం అంటే దానికి అదే అతను కూడా రౌడీ షర్టరే ఓకే మన డ్రైవర్లకి టార్చర్ ఇవ్వాలి చాలా సతాయించాలి ఎన్నో సైజు ఆ దోస్తులకు చెప్పిన ఇల్లే ఎన్నకుంటే ఎట్లయినా టార్చర్ చేయాలి డ్రైవర్లకు కొట్టాలి పైసలు తీసుకోవాలి రద్దురాయన చెప్తే కూడా ఇంటలేడు చెప్పిన ఎంత చెప్పాలి అంత చెప్పిన ఎన్నకుంటే ఇత మా వాడు మన ఉన్నాడు మన మన గాడు అతను కూడా ఎట్లనే టార్చర్ చేసిండు అతను కోపం ఆగలే ఆ రోజే జస్ట్ నేను అన్న వద్దు దేనికన్నా టైం వస్తుంది ఒప్పుకోవాడు మారతాడేమో ఇవాళ రేప్ మారతాడేమో అవకాశం ఉంటుంది అవకాశం ఇచ్చి చూస్తాం దేవుడు అందరికీ ఇస్తాం మనకి ఏంది చెప్పి వెయిటింగ్ చేసినాం ఇంటి వెళ్ళాడు మళ్ళీ అట్లనే చేస్తాం చేసినప్పుడు పిలిచినాం అప్పుడు మనకు తాగానికి అలవాటు ఉండే ఆయన కూడా మందు తాగుతాడు తాగి పిలిచినాం ఓకే తాగు ఎంత తర్వాత తర్వాత నువ్వు షేర్ అయితే ఆపి తాగిపించినాం తాగిన తర్వాత ప్రతి ఒక్కటి బలం తాగిన తర్వాత నేనే పెద్ద తోపు అంటారు కాదు సార్ బిడ్డ తాగు నేను ఇక్కడ ఎంత తోపుతాను మేము కూడా చూస్తాం చెప్పి తాగిపిచ్చినాం తాగి సార్ నువ్వు తాగు మేము కూడా తాగుతా చెప్పి చూసినాం ఎంత చేస్తారు చూస్తాం నీ బలపై ఎంతో ఇలా మా ముంగడు చూపెడతాయి తాగిచ్చినాం తా ఇచ్చినప్పుడు ఇప్పుడు కొట్లాడదాం రారంటే నీకు కాలు మొక్కుతా అన్నాడు ఏమైందిరా బలం ఇక్కడ అంటే తాగిన చూసిన తీసినా మళ్ళీ ఇప్పుడు చేయి రాదరా అన్నాం ఏం కాలు మొక్కిండు అన్నీ చేసిండు సరే లేపి పంపించినాం మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ అటెండ్ చేసినాం మళ్ళీ డ్రైవర్లకి ఓకే అక్కడ అరిపోయి భావి బతుకనాకు వచ్చే ఊళ్ళు ఇచ్చి పెట్టి వచ్చే కరీంలో ఉంటాడు అక్కడ జనగల్లో ఉంటాడు దూరం దూరం వచ్చేది బతుకనీకే అన్న ఆటో కావాలంటే ఆటో ఇచ్చినాం నాలుగు రూపాయలు మన ఊళ్ళో ఇచ్చిపెట్టి ఇక్కడ వచ్చి బతుకనీకే అయితే బతుకనీ మనం పైల రోడ్ చేసి చేస్తే మనము ఒకటి మర్డర్ చేసి పేదలకి భయపడిచ్చి పైసలు కూర్చుకొడే అది మొగుతానమ్మా మొగుతానం అంటే నువ్వు పల్లెవడం అంటే ముంగుకి పోయి కొట్లాడు దాని గుంటారు ముగ్గుతానం నువ్వు గాండు వాళ్ళక గరీబోలు అలా అక్కడ బలం లేదు ఏం లేదు రక్తం మొత్తం అలా మొత్తం సల్ల అయిపోయినా అలాగే పోయి కొట్లాడతావు పోయి అలాగ పోయి కొట్లాడి పైసలు గుంచుకుంటుండ్రు వాళ్ళు ఏడిచి మనక్కడ వస్తుండే అన్నా ఇట్లా గట్లా చేస్తుండు ఇంకా కోపం కోపం చాలా హైడ్ అయిపోయింది మాకు ఆ మూమెంట్లో తీసుకుపోయి కొట్టిబారు దిగినావు ఎంతమంది ఇద్దరమే ఎవరెవరు నేను మా వాడు ఓకే మీ ఓడంటే మా దోస్త్ ఓకే ఏం పేరు దోస్తు పేరు పేరు చెప్పలేదు పేరు చెప్పారా వాళ్ళు కూడా రోడ్డీ షర్టర్ నాకన్నా పెద్దోడైపోయి ఇప్పుడు ఓకే నేను మానేసినా ఇంకా మానేయలే అలానే కంటిన్యూ నచ్చింది